హాయ్ వివర్స్ దిస్ ఇస్ శ్రీధర్ జువాల్జీ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీధర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుని మీరు నా ఛానల్ను ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే క్రింద ఎల్లో కలర్లో కనిపిస్తున్న డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ శ్రీధర్ జువాల్జీ అని యూరాల్ టైప్ చేసి కూడా ఏదైనా బ్రౌజర్లో నా ఛానల్ ఓపెన్ చేయవచ్చు ఈరోజు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి మొదటి యూనిట్ వన్ ఏ జీర్ణక్రియ శోషణం అనే యూనిట్లోని కాలేయం విధుల గురించి తెలియజేయడం జరుగుతుంది అంటే కాలేయం యొక్క నిర్మాణం కావచ్చు ఆ తర్వాత కాలేయం యొక్క విధులు ఏమేం పనిచేస్తుంది ఇంత కాలేయం అనేటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మొట్టమొదట మనము కాలేయం విధులను నేర్చుకోవడానికంటే ముందు కాలేయం యొక్క సైజు దాని రంగు దాని షేప్ కావచ్చు మిగిలినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత కాలేయం విధులను గూర్చి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాలేయం ఇక్కడ నేను బ్లూ కలర్లో గీస్తున్నాను చూడండి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నటువంటిది కాలేయం ఇది మానవుల్లో ఉండేటువంటి గ్రంథుల్లోకి వెళ్ళా అతిపెద్ద గ్రంథి అని మనం చెప్పుకోవచ్చు మానవంలో ఉండే గ్రంథుల్లోకి మనము దీన్ని అతిపెద్ద గ్రంథి అని చెప్పుకోవచ్చు దీని యొక్క లొకేషన్ కనుక మనం చూసినట్టయితే ఎక్కడ ఉంది దీని యొక్క లొకేషన్ జాతర చూసినట్లయితే చూడండి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నేను ఎల్లో కలిసిన ఇక్కడ విభాజక పటలం అనేటువంటి నిర్మాణం ఉంటుంది విభాజక పటలం కింద ఉండేటువంటి కుహరాన్ని మనము ఉదర కుహరం అని పిలుస్తాం అంటే ఈ ఉదర కుహరంలో విభాజక పటలం కింద ఏ వైపు ఉంది అంటే రైట్ సైడ్ ఉంది కుడి ఉంది అని చెప్తాం ఉండేటువంటి ప్లేస్ వచ్చేసి ఓకేనా విభాజక పటలం కింద ఉదర కుహరంలో కుడివైపు మనకు కనిపిస్తూ ఉంది రాసిన విభాజక పటలం కింద కుడివైపు ఉదర కుహరంలో ఉంది నెక్స్ట్ వచ్చేసి దీని కలర్ వచ్చేసి ముదురు ఊదారంగు నెక్స్ట్ దీనికి పునరుత్పత్తి శక్తి ఎక్కువ అంటే ఒకవేళ ఈ ఆర్గాన్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగిది తయారు కావడం అనేటువంటి జరుగుతుంది అంటే కొంత భాగం కాలేయాన్ని మనం కోల్పోయినా తిరిగి తయారయ్యేటువంటి కెపాసిటీ అనేటువంటి దీనికి ఉంది పునర్ ఉత్పత్తి తిరిగి తయారయ్యేటువంటి శక్తి అని అంటున్నాం నెక్స్ట్ మానవుని యొక్క కాలయంలో ఎన్ని లంబికలు ఉంటాయి అంటే నాలుగు లంబికలు ఉంటాయి రైట్ సైడ్ రెండు లెఫ్ట్ సైడ్ రెండు చొప్పున మొత్తం లంబికలు అనేటువంటివి మనకు మానవుని కాలేయంలో కనిపిస్తాయి సంఖ్య తర్వాత దీని యొక్క వెయిచ్ బరువు వచ్చేసి సుమారు వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ బరువు ఉంటుంది అంటే వరకు బరువు ఉంటుంది ఇది ఇక టోటల్ బాడీ వెయిట్లో కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క బరువు సుమారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండున్నర శాతం బరువును కలిగి ఉంటుంది ఇక కాలేయం తయారు చేసేటువంటి రసాన్ని మనం ఏమిటంటే పైత్య రసం అంటాము ఇది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది పర్ డే అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది ఐదు వందల నుంచి ఆరు వందల ఎంఎల్ వరకు ప్రతిరోజు పైత్య రసం అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఈ పైతిరసం యొక్క పిహెచ్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎయిట్ పాయింట్ సిక్స్ పిహెచ్ కనిపిస్తూ ఉంది అంటే మనకు క్షారస్థితిలో పైత్యరసం అనేటువంటిది ఉంది అని అంటున్నాం ఓకేనా ఇవి కాలయానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉనికి కావచ్చు రంగు కావచ్చు దాంట్లో ఉండే లంబికలు దాని యొక్క వెయిట్ అది ఏం తయారు చేస్తుంది మొదలైన విషయాలన్నీ కూడా మనం చూసుకుంటున్నాం ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మొట్టమొదటి పాయింట్ ఇది అతిపెద్ద గ్రంథి మానవంలో ఉండేటువంటి గ్రంథులలో అతిపెద్ద గ్రంథి ఎవరు అంటే కాలేయం అని చెప్తున్నాం నెక్స్ట్ చేయండి ఈ స్లైడ్లో మీకు దమని వ్యవస్థ సిరా వ్యవస్థ అని హెడ్డింగ్స్ అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ధమనీ వ్యవస్థ తర్వాత ఇక్కడ శిరా వ్యవస్థ అని మనకు హెడ్డింగ్స్ అనిపిస్తూ ఉన్నాయి ఏంటి అంటే అసలు కాలేయంలోకి రక్తం ఎలా వెళ్తుంది ఏ మార్గం ద్వారా వెళ్తుంది కాలేయం నుంచి రక్తం ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటిది చూపించడం కోసమే నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది జాగ్రత్త చూద్దాం కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి చూడండి ఇక్కడ కాలేయంలోకి రక్తాన్ని తీసుకొచ్చేటువంటిది ఇక్కడ కాలేయ నిర్వాహక సిర అని అంటున్నాం ఈ నిర్వాహక వ్యవస్థ అనేటువంటిది వివిధ భాగాల నుండి రక్తాన్ని కాలేయానికి తీసుకొస్తుంది ఏ ఏ భాగాల నుంచి తీసుకొస్తూ ఉంది ఇది చూడండి ఇక్కడ జీర్ణాశయం తర్వాత ఇక్కడేంటి ప్లీహం ఇక్కడేంటి క్లోమం ఇక్కడేంటి చిన్న పేగు ఇక్కడేంటి పెద్ద పేగు ఈ విధంగా వివిధ భాగాల నుండి కాలయ నిర్వాహక శిర రక్తాన్ని ఎవరికి చేరవేస్తుంది అంటే కాలేయానికి చేరవేస్తుంది అంటే ఇక్కడ వెళ్ళేటువంటి రక్తం ఏదైతే ఉందో ఇది ఆమ్లజని రహిత రక్తం అంటాం అంటే ఇవన్నీ ఆమ్లజనిని వాడుకున్న తర్వాత ఈ భాగాలన్నీ ఆమ్లజని వాడుకున్న తర్వాత అలాంటి రక్తాన్ని ఏం చేస్తున్నాయి అంటే కాలేయానికి పంపిస్తూ ఉన్నాయి కాలేయ నిర్వాహక శిర ద్వారా అంటే ఇక్కడ వెళ్ళేటువంటి రక్తం లోపల ఏం అని చెప్తున్నా ఆక్సిజన్ అనేటువంటిది తక్కువగా ఉంది ఎందుకంటే ఇవన్నీ వాడుకున్నాయి ఇక్కడ రెడ్ కలర్లో గీసినటువంటి అవయవాలన్నీ ఆక్సిజన్ వాడుకొని మిగిలినటువంటి రక్తం పంపుతూ ఉన్నాయి అంటే ఆక్సిజన్ లేకుండా మిగిలినటువంటి పదార్థాలు ఉంటాయి అంటే పెద్ద పేగు నుంచి కొన్ని పదార్థాలు చిన్న పేగు నుంచి కొన్ని పదార్థాలు క్లోమం నుంచి కొన్ని ప్లీహం నుంచి కొన్ని జీర్ణాశయం నుంచి కొన్ని ఈ పదార్థాలు వెళ్తూ ఉన్నాయి ఈ విధంగా చాలా రకాల పదార్థాలు కాలేయానికి వెళ్ళినప్పటికీ ఆక్సిజన్ కొరత మాత్రం ఉంది అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం మళ్ళీ ఈ ఆక్సిజన్ కొరతను తీర్చడానికి ఈ ఆక్సిజన్ కొరతను తీర్చడానికి చూడండి ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది రెడ్ కలర్లో ఇస్తా ఇక్కడ కనిపిస్తుంది ఇలా వెళ్ళి ఇలా వెళ్ళేటువంటి ఏది ఉంది కదా దీన్నే మనం అంటే కాలేయ ధమని అంటాం అంటే ఇంతకుముందు చూపించినటువంటి దానిలో కాలేయ నిర్వాహక వ్యవస్థ ద్వారా ఆమ్లజని రహిత రక్తం వెళ్ళింది అంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఉదర దమని అని కనిపిస్తుంది కదా ఆ ఉదర దమని ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాంచ్గా చీలి ఈ రైట్ సైడ్ వచ్చేసి కాలేయం వరకు ప్రయాణిస్తూ ఉంది కదా దీన్నే మనం ఏమన్నాము అంటే కాలేయ ధమని అని పిలుస్తున్నాం ఈ కాలేయ దమని ద్వారా ఎలాంటి రక్తం వస్తుంది అంటున్నాను ఆమ్లజని సహిత రక్తము అంటున్నాం అంటే ఇంత ఇంతకుముందు ఉన్నటువంటి నిర్వాహక వ్యవస్థ ద్వారా ఆమ్లజని లేనటువంటి రక్తం కాలేయానికి వచ్చింది ఇప్పుడు ఆమ్లజనితో ఉన్నటువంటి రక్తం వస్తుంది ఈ విధంగా రెండు ఇన్కమింగ్స్ ఉన్నాయి దీనికి అని చెప్తా ఉన్నాను ఒకటి కాలయ్య ధమని ఇంకొకటి కాలయ్య నిర్వాహక వ్యవస్థ ఓకేనా మరి అదేవిధంగా మళ్ళీ కాలేయం ఏం తయారు చేస్తుంది అన్నాను పైత్యరసం తయారు చేస్తూ ఉంది అన్నాను కాలేయం ఏం తయారు చేస్తుంది పైత్య తయారు చేస్తూ ఉంది అన్నాను చూడండి ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే చూడండి ఈ యాష్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఇలా వెళ్ళినటువంటి ఇదంతా కూడా ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కాలేయ నిర్వాహక వ్యవస్థ ఆ తర్వాత ఇడ మనకు రెడ్ కలర్లో ఇక్కడ బ్రాంచ్ లాగా కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్లో ఇదంతా కూడా కాలయ్య దమని ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇవి ఇన్కమింగ్ ఇక తర్వాత అవుట్ గోయింగ్ మనం చూసుకున్నట్లయితే అంటే కాలేయం నుంచి బయటకు వచ్చే వాటిని మనం చూసుకున్నట్లయితే చూడండి ఇడ మనకు కనిపిస్తాం చేయండి పిత్తాశయం గాల్ బ్లాడర్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం పిత్తాశయం అంటే కాలేయం తయారు చేసేటువంటి పైత్య రసం వచ్చేసి ఇక్కడ మనకు పిత్తాశయంలో నిల్వ ఉండడం అనేటువంటి జరుగుతుంది నిల్వ ఉండి ఎప్పుడు అవసరం అవుతుందో పై పైతెరసం అప్పుడు కొంత 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 ఈ ట్యూబ్ ద్వారా బయటికి రావడం రిలీజ్ కావడం అనేటువంటి జరుగుతుంది ఈ విధంగా ఇన్కమింగ్లు మనకు రెండు కనిపిస్తూ ఉన్నాయి అదే అవుట్ గోయింగ్ లోపల ఇప్పుడు ఏమన్నాను పైతెరసం వస్తూ ఉంది అదేవిధంగా ఒకసారి ఇక్కడ చూసినట్లయితే చేయండి మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్లో మనకి ఈ విధంగా పై వైపు ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఉంది హెపాటిక్ వీన్ అంటున్నాం హెపాటిక్ వీన్ అంటే కాలేయ సిర ఏంటిది కాలేయ సిర అంటున్నాం అంటే కాలేయం నుంచి రక్తాన్ని బయటకు తీసుకొచ్చేటువంటిది కాలేయ సిర ఈ విధంగా రెండు ఇన్కమింగ్లు ఉన్నాయి అదేవిధంగా రెండు అవుట్ గోయింగ్లు ఉన్నాయని చెప్తున్నాను అంటే ప్లీహం నుంచి క్లోమం నుంచి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ జీఐటి నుంచి రక్తం అనేటువంటిది వచ్చి ఆ తర్వాత కాలేయం నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటున్నా జనరల్ సర్క్యులేషన్లోకి సాధారణ ప్రసరణలోకి వెళ్తుంది అంటున్నా అంటే ఈ ఆహార నాళంలో ఉండే భాగాల నుంచి వెళ్ళేటువంటి రక్తం డైరెక్ట్గా జనరల్ సర్క్యులేషన్లోకి వెళ్ళడం లేదు కాలేయంకెళ్ళి కాలయం ద్వారా జనరల్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తాం దేని ద్వారా అంటే హెపాటిక్ వీన్ ద్వారా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అంటే కాలేయ సిర ద్వారా వెళ్తూ ఉంది ఇక్కడ చూపించేటువంటి పటాలు ఏవైతే ఉన్నాయో జాతర చూడండి ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ చూడండి ప్లీహం నుంచి జీర్ణాశయం నుంచి ఇక్కడ క్లోమం నుంచి పెద్ద పేగు నుంచి చిన్న పేగు నుంచి మొత్తం కూడా బ్లూ కలర్లో కనిపించేటువంటి కాలేయ నిర్వాహక వ్యవస్థ అనేటువంటిది ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని ఎక్కడ తీసుకెళ్తూ ఉందంటే కాలేయంలోకి తీసుకెళ్తూ ఉంది ఆమ్లజని రహిత రక్తాన్ని ఆ తర్వాత చూడండి ఇక్కడ హెపాటిక్విన్స్ అంటే కాలేయ సిరలు రక్తాన్ని సాధారణ ప్రసంగలోకి జనరల్ సర్క్యులేషన్లోకి తీసుకువెళ్తూ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇంకా కొంచెం మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పటం చూడండి ఈ పటం చూద్దాం ఇక్కడ సైడ్ ఉండేటువంటి చూడండి ఇక్కడ మనకు బ్లూ కలర్ లోపల ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా కలర్ మాత్రం ఇక్కడ బ్లూ కలర్ లోపల కనిపిస్తూ చూడండి ఇక్కడ గీస్తా ఉంచుకో బ్లూ కలర్ లోపల కనిపించేటువంటిది ఏంటంటే కాలేయ నిర్వాహక వ్యవస్థ అదేవిధంగా ఇక్కడ మనకు రెడ్ కలర్ లోపల ఈ విధంగా లోపలికి వెళ్తూ ఉంది కదా ఇది కూడా కాలేదమని ఇవి రెండు ఇన్కమింగ్ వెళ్తా ఉన్నాయి బయటకు వచ్చేవి ఏంటి అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడండి ఈ విధంగా పైత్య ప్రయాణించేటువంటి మార్గం పైత్య బయటకు వస్తూ ఉంది విధంగా ఈ పై భాగంలో కూడా వెళ్తూ ఉంది చూడండి కాలేయ సిర ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉండేటువంటివి బయటకు వస్తూ ఉన్నాయి అవుట్ గోయింగ్ ఈ రెడ్ కలర్లో నేను చూపించినటువంటి ఇన్కమింగ్ ప్రాసెస్లుగా మనం చూపిస్తూ ఉన్నాం మళ్ళీ ఈ కాలేయంలో ఎన్ని లంబికలు ఉన్నాయనుకున్నాం మనము నాలుగు లంబికలు అనేటువంటివి ఉన్నాయి అని అనుకున్నాం మళ్ళీ ఈ నాలుగు లంబిక లోపల మనకు అనేక సూక్ష్మ లంబికలు అనేటువంటివి ఉంటాయి కాలేయం యొక్క లంబికల లోపల మనకు అనేక సూక్ష్మ లంబికలు ఉంటాయి వీటిని మనం ఏమనిపిస్తామంటే లఘు లంబికలు అని పిలుచుకుంటాం ఏమని పిలుచుకుంటున్నాం వాటిని లఘు లంబికలు లఘు లంబికలు అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నటువంటి పటం ఏదైతే ఉందో అది మనకు లఘు లంబికల పటమే మనం జూమ్ చేసుకొని చూసుకోవచ్చు ఇది మనకు బుక్లో ఉన్నటువంటి పటమే లంబికలకు సంబంధించినటువంటి పటం ఈ లఘులంబికలు మనకు షడ్భుజాకారంలో ఉన్నాయి అంటే ఆరు భుజాలను కలిగినటువంటి నిర్మాణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది లఘులంబిక లోపల మరి ఈ లఘులంబికలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమని చూస్తామంటే కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటాం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటాం అంటే కాలేయం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు వేటిని చూస్తారంటే ఈ షడ్భుజాకారంలో ఉండేటువంటి ఏమన్నాము లఘు లంబికలు అని ఓకేనా మళ్ళీ ఈ లంబికలు ఏవైతే ఉన్నాయో ఈ లఘు లంబికల చుట్టూ కూడా మనకు ఈ లంబిక చుట్టూ కూడా ఒక పొర అనేటువంటిది మనకు కప్పబడి ఉంటుంది ఈ విధంగా చూడండి ఇదంతా కూడా ఒక పొరలాగా ఉండేటువంటిది ఈ విధంగా కప్పబడి ఉంది దీన్నే మనం ఏమంటాం అంటే గ్లిస్సన్స్ గులిక అని పిలుస్తాం ఏమైనా పిలుస్తాం వీటిని గ్లిస్సన్స్ గులిక అని పిలుస్తాం గ్లిస్సన్స్ గులిక అని పిలుస్తాం అంటే లఘులంబికలను చుట్టి ఒక సంయోజక కణజాల పొర ఉంది దాన్ని మనం ఏమైనా పిలుచుకున్నాం గ్లిస్సన్స్ గులిక అని పిలుచుకున్నాం రైట్ ఇక ఈ లఘులంబిక లోపలనే మనకేం కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ బ్రౌన్ కలర్లో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి బ్రౌన్ కలర్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి చిన్న చిన్న కణాలాగా వాటిని మనం ఏమంటామంటే కాలేయ కణాలు అంటాం వాటిని మనం ఏమైనా నిలుస్తున్నాము కాలేయ కణాలు అంటే ఈ కాలేయ కణాలన్నీ కూడా దేని చుట్టూ అమరి ఉంటాయి అంటే ఈ సిర చుట్టూ కూడా లాగా అమరి ఉంటాయి ఒక తాడులాగా ఒక కిరణాల లాగా అమరి ఉండడం అనేటువంటి జరుగుతుంది ఒంటరిగా అయితే మనం ఏమన్నాం కాలే కణము అన్నాం ఆ కాలే కణాలు వరుసగా ఉంటే వాటిని ఏమన్నాం రజ్జువులు అన్నము దేని చుట్టూ అమరి ఉన్నాయి అంటే సిర చుట్టూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఓకేనా ఇక్కడ అన్నం చూడు కాలేయ రజ్జువులు అనే పదం వాడినాం ఈ కాలేయ కణాలే మనకేం తయారు చేస్తూ ఉన్నాయంటే పైత్య రసాన్ని తయారు చేస్తాయి అన్నాం తయారు చేసినటువంటి పైత్య రసము ఏ విధంగా ఆంత్రమూలంలోకి వస్తుందో మనం చెప్పగలగాలి తయారు చేసినటువంటి పైత్య రసము ఏ విధంగా ఆంత్రమూలంలోకి వస్తుంది ఏ ఏ భాగాల గుండా ఇది ప్రయాణిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పాలి నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం కొంచెం జూమ్ చేసుకుందాం ఇక్కడ కనిపిస్తూ ఉంది బుక్లో ఉన్నటువంటిది కాలేయం లేమైంది పైత్య రసం తయారైంది అంటున్నాం ఒకసారి మనం చూసినట్లయితే చూడండి కొంచెం ఇది పక్క కంటే మనకు కనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడ మనకు పైత్య రస సూక్ష్మ కుల్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అంటే గ్రీన్ కలర్ లోపల మనకు పైత్యరస సూక్ష్మ కుల్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అంటే కాలేయ కణాలలో తయారైన పైత్యరసం మొదట వేటిలోకి ప్రవేశిస్తుంది అంటే ఈ పైత్యరస సూక్ష్మ కుల్యల్లోకి ప్రవేశిస్తుంది రైట్ ఈ పైత్యరస సూక్ష్మ కుల్యలు అన్నీ కలిసి వేటికి కనెక్షన్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి కాలేయ వాహికలు అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు కాలేయ వాహికలు వాహికలు అనే చోట మనం నాళాలు అనే పదం కూడా వాడుకోవచ్చు అంటే రెండు కాలేయ నాళాలు అనేటువంటివి ఉన్నాయి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఈ రెండు నాళాలు కలిసిన తర్వాత ఒకటే నాళంగా మారుతాయి దాన్నే మనం ఏమన్నాం చూడు ఐక్య కాలేయ వాహిక అనేటువంటి పేరుతో పిలిచినాం ఐక్య కాలేయ వాహిక అని అన్నాం ఈ ఐక్య కాలేయ వాహిక ఈ ఐక్య కాలేయ వాహిక చేయండి ఈ పిత్తాశయం నుంచి వచ్చేటువంటి పిత్తాశయ వాహిక లేదా కోశీయ వాహిక లేదా నాళం వాహిక కాడ నాళం పెట్టుకోవచ్చు మనం నాళము లేదా కోశీయ నాళము అనేటువంటిది మనకు పిత్తాశయం నుంచి వస్తూ ఉంది కదా దాంతో ఎవరు కలిసిండ్రు ఈ ఐక్య కాలేయ వాహిక అనేటువంటిది కలిసి ఒకటే నాళంగా మారింది దాన్నే మనం ఏమన్నామంటే ఐక్య పైత్యరసనాళం అన్నాం ఓకేనా ఐక్య పైత్యరసనాళంగా మారింది ఈ ఐక్య నాళం అనేటువంటిది క్లోమం నుంచి వచ్చేటువంటి క్లోమ వాహిక ఈ పింకు రంగులో ఉండేటువంటి వాహికతోటి ఇక్కడ కలుస్తుంది ఈ స్పాటి దగ్గర కలిసి ఒకటే నాళంగా మారింది దాన్నే మనం ఏమన్నా అంటే ఐక్య కాలేయ క్లోమ వాహిక లేదా ఐక్య కాలేయ క్లోమ నాళం అనేటువంటి పేరుతో పిలిచినాం ఈ ఐక్య కాలేయ క్లోమనాలము దేనిలోకి తెచ్చుకుంటుంది చివరికి అంటే ఇక్కడ ఉండేటువంటి ఆంత్రమూలంలోకి మూలంలోకి అంటే చిన్న పేగులోకి తెచ్చుకుంటుంది ఎక్కడైతే తెచ్చుకుంటుందో ఆ స్పాట్ దగ్గర తెచ్చుకుంటు కరెక్ట్గా ఈ స్పాట్ దగ్గర తెచ్చుకునేటువంటి స్పాట్ దగ్గర ఐక్య కాలయ్య క్లోమ వాహిక ఆంధ్రమూలంలోకి తెచ్చుకునే చోట ఒక సంవరణి అనేటువంటిది ఉంటుంది ఆ సంవరణే మనం ఏమని పిలుస్తామంటే వడ్డీ సంవరణి అని పిలుస్తాం చాలా ఎంట్రన్స్లో ఇది అడుగుతూ ఉంటారు వడ్డీ సంవరణి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ నేను చాలాసార్లు వినడం అనేటువంటి జరిగింది ఇది కాలయ్యంలో తయారైనటువంటి పైత్య రసము ఇప్పుడు మనం చెప్పినటువంటి మార్గాల ద్వారా మొదట ఏమన్నాను పైతరస సూక్ష్మ కుల్యలు అన్నాను అక్కడికి వస్తుంది అన్నాను తయారైన పైత్యరసం అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అన్నాను కాలేయ నాళాలకు వస్తుంది అన్నాను అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది అన్నాను ఐక్య కాలేయ నాళంకొస్తుంది అన్నాను వచ్చిన తర్వాత ఈ పిత్తాశయ నాళము ఇవి రెండు కలిసి ఐక్య పైత్యరసంగమనే దాంట్లోకి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడి నుంచి దేంట్లోకి వస్తుందంటే ఐక్య కాలేక్లో అమవాయికి వచ్చి ఆంధ్ర మూలంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తాను ఈ విధంగా తయారైనటువంటి పైటి రసం ఏ మార్గాల ద్వారా వస్తుంది అంటే ఈ విధమైనటువంటి మార్గాల ద్వారా వస్తుంది ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మనము ఈ డయాగ్రామ్ కూడా చూద్దాం ఓకేనా చూద్దాం ఉన్నాయని చూడండి ఇక్కడ మనకు చూస్తున్నటువంటి పటం ఏదైతే ఉందో ఈ వైపు కనిపిస్తున్నటువంటి పట్టము లఘులంబికలకు సంబంధించినటువంటి పటం దీని మధ్యలో ఏముంది మనకు కేంద్ర సిర అనేటువంటిది కనిపిస్తూ ఉంది మనం చెప్పాను చూడండి కాలేయ దమని లోపలికి ప్రవేశిస్తుంది అని ఇక్కడ మనకు దాని యొక్క బ్రాంచ్ కనిపిస్తూ ఉంది కాలేయ ధమనిక శాఖ ప్రతి మూల దగ్గర కూడా చూడండి మనకు ఒక రెడ్ కలర్ స్పాటు ఒకటి గ్రీన్ కలర్ స్పాట్ ఇంకోటి బ్లూ కలర్ స్పాట్ కనిపిస్తూ ఉంది బ్లూ కలర్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ కాలేయ నిర్వాహక సిర యొక్క శాఖ రెడ్ కలర్ వచ్చేసి ఏంటి కాలేయ దమని యొక్క శాఖ ఆ తర్వాత గ్రీన్ కలర్ ఏంటి అంటే పైత్యరసము అనేటువంటిది ప్రయాణించేటువంటి లైన్స్ వాటిని మనం ఏంటంటే పైత్యరస సూక్ష్మ కుల్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఈ లఘులంబికల యొక్క మూలల్లో మనకు రెడ్ ఆ తర్వాత గ్రీను ఆ తర్వాత బ్లూ కనిపిస్తూ ఉంది రెడ్ ఏది గ్రీన్ ఏది బ్లూ ఏది అనేటువంటి మన క్లియర్గా చెప్పడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా లోపలికి ఈ మధ్య లోపల అంటే రజ్జువుల లోపల మనం చూసుకున్నట్లయితే చూడండి ఏ స్పాట్ అంటే స్పాట్ మార్చాలి పింక్ రంగులో ఈ మధ్యలో ఈ ప్రాంతం ఉంది కదా ఈ మధ్యలోపల మనకు రెడ్ కలరు అంటే ధమని శాఖ ఉంటుంది ఆ తర్వాత సిరకు సంబంధించినటువంటి శాఖ ఉంటుంది ఈ విధంగా రక్తం ప్రయాణించేటువంటి వీటిని మనం ఏమంటా అంటే కోటరాభాలు అని పిలుస్తాం అంటే కాలేయ రజ్జువులకు మధ్యలోపల మనకేమున్నాయి అంటే కోటరాభాలు ఉన్నాయి వీటిలో రక్తం అనేటువంటిది ప్రయాణిస్తుంది టూ వర్డ్స్ ఎలా ప్రయాణిస్తుంది అంటే అంచు నుంచి ఈ కేంద్ర సిర వైపు ప్రయాణిస్తుంది పైతిరసం ఎలా ప్రయాణిస్తుంది అంటే కేంద్రశిర నుంచి బయట వైపు ప్రయాణిస్తూ ఉంటుంది అర్థమైందా ఈ విధంగా వీటి లోపల రక్తం యొక్క ప్రయాణము అదేవిధంగా పైత్య రసం యొక్క ప్రయాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకరకంటే ఇదే మనకు ముఖ్యమైనటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని అంటున్నాం కాలేయం లోపల దీని పేరే మనం ఏమన్నాము లఘులంబికారణము ఏ ఆకారంలో ఉంది అంటే షడ్భుజాకారంలో ఉంది అంటున్నాము ఇవే కాలేయ కణాలను కలిగి ఉన్నాయి దీంట్లోనే పైత్య రసం తయారయ్యి ఆయా మార్గాల ద్వారా ప్రయాణించి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్ర మూలంలోకి వచ్చి చేరుతుంది పైత్య రసము అంటున్నాం మళ్ళీ తయారైనటువంటి పైత్య రసము దాంట్లో ఏ పదార్థాలు ఉన్నాయి ఇంతకు కాలేయం ఏ వుద్ధులు నిర్వహిస్తుంది అనేటువంటిది మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం విధులు అంటే కాలేయం విధులు అనేటువంటి మోస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకనకంటే ఫోర్ మార్క్స్లో అడుగుతూ ఉంటారు ఇంకొకటి కాలేయం తయారు చేసేటువంటి పైత్య రసంలో ఎటువంటి ఎంజేమ్లు ఉండనప్పటికీ మళ్ళీ జీర్ణక్రియలో దీని యొక్క పాత్ర ఇండైరెక్ట్గా ఎంత ఉంది అనేటువంటిది కూడా మనం చూడాలి రైట్ విధుల్లో ఒక్కొక్క విధిని మనం పరిచయం చేసుకుందాం ఫస్ట్ మనం ఏమంటా ఉన్నాము అంటే పైత్య రసము ఎంజేములు లేవు అంటే పైత్య రసంలో ఎటువంటి ఎంజీఎంలు అనేటువంటివి ఉండవు మిగిలిన జీర్ణరసాలు లాల జలంలో ఉంటుంది ఆంత్రసంలో ఉంటుంది మనకు రసంలో ఉంటాయి ఈ విధంగా మిగిలిన జీర్ణ ఎంజయంలో మనకు ఎంజ జీర్ణ రసాల్లో ఎంజైమ్లు కనిపిస్తాయి కానీ దీంట్లో మాత్రం ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏది అంటే పైత్య రసం దీన్ని పైత్య రసం అని ఇంగ్లీష్ లోపల బైల్ జ్యూస్ అని పిలుస్తూ ఉంటాం ఎంజైమ్లు అయితే లేవు మళ్ళీ ఏమేమి ఉన్నాయి వీటి లోపల రైట్ ఏమున్నాయి అంటున్నాము లవణాలు ఉన్నాయి ఏమేమి లవణాలని సోడియము ఆ తర్వాత పొటాషియం ఈ సోడియం పొటాషియం యొక్క లవణాలు కనిపిస్తా ఉన్నాయి సోడియం గ్లైకోకోలేట్ అదేవిధంగా సోడియం టారోకోలేట్ అనేటువంటి లవణాలు అంటే సోడియం గ్లైకోకోలేట్ సోడియం టారోకోలేట్ అంటే రెండు లవణాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ పొటాషియం కూడా సేమ్ రెండు పొటాషియం యొక్క గ్లైకోకోలేట్ పొటాషియం యొక్క టారోకోలేట్ అంటాం అంటే సోడియం గ్లైకోలేట్ పొటాషియం గ్లైకో మొత్తం ఎన్ని లవణాలు దాదాపు నాలుగు రకాల లవణాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి అని అంటున్నాను నెక్స్ట్ ఇంకేం కనిపిస్తూ ఉన్నాయి వర్ణకాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి బైల్ రూబిన్ ఇంకోటి బైల్ వర్డీన్ అనేటువంటి వర్ణకాలు కనిపిస్తూ ఉన్నాయి ఎంజేం లేవు కానీ ఏమేమి మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం ఈ బైల్ రూబిన్ బైల్ వర్డీన్ అనేటువంటివి ఎలా తయారవుతున్నాయి కాలేయం లోపల ఈ వర్ణకాలు అంటే ఆర్బీసీలు విచ్ఛిన్నం కావడం వల్ల అంటే ఎర్ర రక్త కణాలు వచ్చేసి కాలేయంలో విచ్ఛిన్నం కావడం వల్ల దానిలో ఉండేటువంటి హీమోగ్లోబిన్ వల్ల ఈ వర్ణకాలనేటువంటివి తయారవుతాయి మళ్ళీ ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికి ఏంటి అంటే మనం జనరల్గా ప్లీహం అని చెప్తాం కదా ప్లీహం నుంచి బ్లడ్ అనేటువంటిది లివర్లోకి వస్తుంది అని చెప్పాను నిర్వాహక శాఖ ద్వారా అలా ఎర్ర రక్త కణాలు చనిపోయిన ఎర్ర రక్త కణాలు కావచ్చు ఆ హీమోగ్లోబిన్ యొక్క ఏమంటారు చివరి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికి వచ్చి చేరుతున్నాయి అంటే ఈ కాలేయం దగ్గరికి వచ్చి చేరుతున్నాయి కాబట్టి ఆ హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెంది ఆర్బీస్లో ఉండేటువంటి హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెంది ఈ బైల్ వర్డీన్ బయల్ రూబిన్ అనేటువంటి పిగ్మెంట్స్ వర్ణకాలం అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయని చెప్పాను ఈ బయల్ రూబిన్ ఏదైతే ఉందో బయల్ రూబిన్ అనేటువంటిది ఎల్లో కలర్లో ఉంటుంది ఫస్ట్ది ఆ తర్వాత బయల్ వర్డీన్ అనేటువంటిది రెండవది ఏదైతే వేపినామో ఈ బయల్ వార్డీన్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది ఈ ఎల్లో కలర్ లోపల ఉండేటువంటి బయల్ రూబిన్ ఏదైతే ఉందో ఇది మూత్రం లోపల మనకు యూరోక్రోమ్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది మూత్రం లోపల యూరోక్రోమ్ రూపం లోపల బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఈ బయల్ వార్డీన్ కూడా దేంట్లో బయటకు వెళ్తుంది అంటే మలంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే స్టెర్కో రూపం లోపల బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా తయారైనటువంటి వర్ణకాలు మూత్రం ద్వారా మలం ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి యూరోక్రోమ్ స్టెర్కోబైలిన్ అనేటువంటి రూపం లోపల బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి రైట్ వర్ణకాలు ఇవి వర్ణకాలు ఉన్నాయి ఇంకేమున్నాయి ఆమ్లాలు కూడా ఉన్నాయి మనకు ఈ ఆమ్లాంటి కోలిక్ యాసిడ్ ఒకటి చీనోడి కోలిక్ యాసిడ్ అనేటువంటిది ఒకటి చీనోడి కోలిక్ యాసిడ్ అనేటువంటి రెండు రకాల ఆమ్లాలను కూడా మనం దీంట్లో చూస్తూ ఉన్నాం నెక్స్ట్ కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ప్రధాన పాత్ర వహిస్తుంది కాలేయం అన్నం ఏంటి ఆ జీవక్రియలు ఏమేమి ఉన్నాయి చూడండి మొట్టమొదట గ్లూకోజ్ మొత్తము దేనిగా మారింది అంటే గ్లైకోజన్గా మారుతుంది దీన్నే మనం ఏమంటామంటే గ్లైకోజెనిసిస్ అంటాం అంటే గ్లైకోజన్ తయారవుతుంది గ్లూకోజ్ మీన్స్ ఇక్కడ మనకు ఎలా వస్తుంది కాలేయం లోపలికి అంటే మనకు ఈ జీర్ణాశయం నుంచి కావచ్చు ఈ పేగుల నుంచి బ్లడ్ అనేటువంటిది కాలేయానికి వస్తుంది అని కాలేయ నిర్వాహక నిర్వాహసీత ద్వారా వచ్చినప్పుడు ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేటువంటిది కాలేయంలోకి వస్తే ఆ గ్లూకోజ్ అంతా కూడా దేనిగా మార్చేస్తుంది అంటే గ్లైకోజ్ మార్చేస్తుంది అని అంటున్నాం ఈ విధంగా గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ తయారైతే దాన్ని మనం ఏంటంటే గ్లైకోజెనిసిస్ అని అంటాం అదేవిధంగా క్లోమం నుంచి కూడా వస్తుంది అని అనుకున్నాం మనము క్లోమం నుంచి వచ్చినప్పుడు క్లోమంలో ఉండే హార్మోన్స్ కూడా దీనిలోకి రావచ్చు ఇన్సులిన్ గ్లూకోగాన్ అట్లాంటి హార్మోన్స్ కూడా దీనిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా గ్లూకోజ్ అంతా కూడా దేనిగా మారుతుందంటే గ్లైకోజన్గా మారుతుంది అంటున్నాం దీన్ని మనం గ్లైకోజెనసిస్ అంటాం ఏమైంది ఎక్సెస్ గ్లూకోజ్ అంతా గ్లైకోజన్గా మారింది సరే లేదు నెక్స్ట్ రెండవ జూతం ఇక్కడ చూడండి మొదటిదానికి ఆపోజ్ గ్లైకోజన్ మొత్తం కూడా దేనిగా మారింది గ్లూకోజ్గా మారింది అంటే మనకు ఒకవేళ మనము ఉపవాసం ఉన్నటువంటి టైంలోపల మన రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయినప్పుడు తక్కువైనప్పుడు తిరిగి మళ్ళీ గ్లూకోజ్ తయారు కావాలి కదా అప్పుడేమవుతుంది ఈ గ్లైకోజన్ మొత్తం కూడా ఆల్రెడీ స్టోర్ అయినటువంటి గ్లైకోజన్ ఉంది అన్నాం కదా ఆ స్టోర్ అయిన గ్లైకోజన్ అంతా దేనిగా మారుతుంది గ్లూకోజ్గా మారి మన అవసరాల కోసం అనేటువంటిది ఉపయోగపడుతుంది దీన్ని మనం ఏంటంటే గ్లైకోజెనోలైసిస్ అంటున్నాం గ్లైకోజెనోలైసిస్ ఈ టర్మినాలజీ అనేటువంటిది ఇంపార్టెంట్ మనకు ఈ రెడ్ కలర్లో కనిపించేటువంటి మొదటి దాన్ని గ్లైకోజెనసిస్ అన్నాం ఇంకొక దాన్ని గ్లైకోజెనోలైసిస్ అంటాం గ్లైకోజెనోలైసిస్ అంటే గ్లైకోజన్ విచ్ఛిన్నం కావడం గ్లైకోజెనసిస్ అంటే గ్లైకోజన్ తయారు కావడం నెక్స్ట్ మూడవది చూడండి ఇక్కడ కూడా గ్లూకోజ్ తయారవుతుంది వేటి నుంచి తయారవుతుంది అంటే ప్రోటీన్లు కొవ్వుల నుంచి గ్లూకోజ్ అనేటువంటి తయారుతుంది విధంగా ప్రోటీన్లు కొవ్వుల నుంచి గ్లూకోజ్ తయారైతే దాన్ని మనం ఏంటంటే గ్లూకోనియోజెనసిస్ అంటున్నాం అంటే ఈ గ్లూకోజ్ అనేటువంటి గ్లైకోజన్ నుంచో లేదా కార్బోహైడ్రేట్లకు సంబంధించిన పదార్థాల నుంచో జనరల్గా తయారు కావాలి అవి లేనప్పుడు గ్లూకోజ్ ఖచ్చితంగా అవసరము మళ్ళీ దేని నుంచి తయారు చేసుకుంటుంది అది ప్రోటీన్ల కొవ్వుల నుంచి గ్లూకోజ్ తయారవుతుంది కాబట్టి దీన్ని గ్లూకో నియోజనసిస్ నియో అనే పదం వాడిన మీద టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇక కార్బోహైడ్రేట్ల నుంచి ఏం తయారవుతున్నాయి లిపిడ్స్ను కూడా తయారు చేస్తుంది దీన్ని మనం ఏంటంటే లిపోజెనసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం లిపోజెనసిస్ లిపిడ్స్ అంటే పాస్పో లిపిడ్స్ తయారు చేయవచ్చు లెస్టిన్స్ అనేటువంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం లిపిడ్స్ తయారైతే దాన్ని లిపోజెనసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం ఆ తర్వాత నెక్స్ట్ కొవ్వుల సంశ్లేషణ లోపల కూడా పాలు పంచుకుంటాయి అంటే కొవ్వులను కూడా ఇవి తయారు చేస్తున్నాయి ట్రైగ్లిజరైడ్లు కావచ్చు కొలెస్ట్రిరాల్ మొదలైనటువంటి వాటి యొక్క తయారీ లోపల కూడా వీటి పాత్ర అనేటువంటిది ఉంది అని చెప్తా ఉన్నాం నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్లను కూడా తయారు చేస్తున్నాయి రక్తంలో ప్లాస్మా ఉంటుంది కదా దాంట్లో ఉండే ప్రోటీన్లను తయారు చేస్తున్నాయి చాలా ప్రోటీన్ల పేరు ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ అనేటువంటి రాసినాం ఇక్కడ గ్లోబిలిన్ అంటున్నాం కదా మన మామూలుగా ఇమ్యూనోగ్లోబిలిన్ అని మనం చదువుతూ ఉంటాము అందులో ఐజీఏ గ్లోబిలిన్ ఐజీఏ అనేటువంటి ఇమ్యూనోగ్లోబిలిన్ని ఐజీఏ అనేటువంటి ప్రతిరక్షకాన్ని ఇవి ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాయి ఓకేనా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఐజిఏ ఇమ్యూనోగ్లోబిలిన్ కూడా ఇవి తయారు చేస్తుంటాయి ఆల్బోమిన్ తయారవుతుంది ప్లాస్మా ప్రోటీనే అత గ్లోబిలిన్ తయారవుతుంది ఆ తర్వాత చూడండి ఇక్కడ రెండు ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ అనేటువంటి ప్రోటీన్లు తయారవుతున్నాయి ఏంటి ఈ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ అనేటువంటివి అంటే ఇవి రక్తాన్ని గడ్డ కట్టించడానికి తోడ్పడేటువంటి కారకాలు ఈ విధంగా దీన్ని మామూలుగా అయితే మనము కారకం వన్ అని పిలుచుకుంటా ఉంటాము దీన్ని కారకం టూ అంటాం కారకం వన్ ఫైబ్రినోజన్ కారకం టూ ప్రోథ్రాంబిన్ అంటాం ఈ రక్త స్కందనంలో వస్తూ ఉంటాయి మనకి రక్తం గడ్డ కట్టే అంశం లోపల మనకి రెండిటి పాత్ర అనేటువంటిది ఉంటుంది కాబట్టి రక్తాన్ని గడ్డ కట్టించేటువంటి ప్రోటీన్లను అదేవిధంగా ఆల్బమిన్ గ్లోబులిన్ అనేటువంటి ప్లాస్మా ప్రోటీన్ టోటల్గా ప్రోటీన్లను కూడా ఇది తయారు చేస్తుంది కొవ్వులను తయారు చేస్తుంది అనేటువంటి విషయం మనం మాట్లాడుతాము నెక్స్ట్ చూడండి ఇంకోటి కోరి వలయం లోపల కూడా ఇది పాల్గొంటుంది అంటున్నాం ఏంటి కోరి వలయము అంటే మనం బాగా ఎక్కువగా పనిచేసినప్పుడు ఈ కండరాలు అనేటువంటి అలసిపోతూ ఉంటాయి మనం ఎక్కువగా పనిచేసినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ బాగా ఎక్సర్సైజ్ చేస్తాయి విపరీతంగా కండరాలు నొప్పి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఎందుకు వస్తూ ఉంటుంది ఈ కండరాల నొప్పి అనేటువంటిది అంటే దానిలో ఒక రకమైనటువంటి ఆమ్లం అనేటువంటిది పేరుకుపోవడం వల్ల వస్తుంది దాన్ని మనం లాక్టిక్ యాసిడ్ అంటాము లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం వల్ల వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే కండరాలు బాగా వేగంగా సంకోచించేటప్పుడు వాటికి ఆక్సిజన్ కొరత ఏర్పడి ఆక్సిజన్ అందకుండా వాయు రహిత శ్వాసకే జరుపుకోవడం వల్ల ఈ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయిందో కండరాలు అలసిపోయినాయి గ్లానికి గురైనవి అంటాము గ్లాని అనే పదం వాడతాం కండరాలు అలసిపోయినాయి మళ్ళీ ఈ ల్యాక్టిక్ యాసిడ్ అనేటువంటి దేనిగా కన్వర్షన్ కావాలి అంటే గ్లూకోజ్గా కన్వర్షన్ కావాలి లాక్టిక్ యాసిడ్ అనేటువంటి దేనిగా కన్వర్షన్ కావాలి గ్లూకోజ్గా కన్వర్షన్ కావాలి ఈ తయారైన లాక్టిక్ యాసిడ్ గ్లూకోజ్గా కన్వర్షన్ అయ్యేటువంటి వలయాన్ని మనం ఏమంటామంటే కోరి వలయం అని అంటున్నాం అంటే ఈ కోరి వలయం కూడా మనకు దేని ద్వారా జరుగుతుంది అంటే ఈ కాలేయం ద్వారా జరగడం అనేటువంటిది జరుగుతుంది అని అంటున్నాం నెక్స్ట్ కోరి వలయం తర్వాత నెక్స్ట్ ఉండే వలయం ఏంటి ఆర్నిథిన్ వలయం అంట ఏంటి ఆర్నిథిన్ వలయము అంటే ఈ ప్రోటీన్లు అమైనో ఆమ్లాల నుంచి మనం ఏంటి అంటే ఎన్హెచ్ టూ అమైన్ గ్రూఫ్ను తీసేసి ఈ అమైన్ గ్రూఫ్ నుంచి చివరికి మనం ఏం తయారు చేయాలి అంటే యూరియా తయారు చేయాలి అంటే ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాల నుంచి డీఅమినేషన్ డి అంటే తొలగించడం అమినేషన్ అంటే అమైన్ గ్రూప్ ఈ విధంగా ప్రోటీన్ అమైనో ఆమ్లాల నుంచి ఈ ఎన్హెచ్ టూను తీసేసి ఏం తయారు చేస్తారు యూరియా తయారు చేస్తారు ఈ ప్రాసెస్నే మనం ఏమంటాం అంటే ఆర్నిథిన్ వలయము అంటాము ఆర్నిథిన్ వలయంలో ఏం తయారైందంటే యూరియా తయారైంది తయారైనటువంటి యూరియా మొత్తం కూడా మూత్రంలో యూరిన్ యూరిన్లో ఈ మూత్రంలో బయటికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది వెలుపలికి పంపించడం అనేటువంటి జరుగుతుంది అంటే యూరియా తయారు చేసేది కూడా మనకి ఎవరు అంటే కాలేయము అంటాం నెక్స్ట్ చూడండి ఈ మద్యం ఎక్కువగా దాగినాం అనుకోండి ఈ బీరు బ్రాండ్ విస్కీ ఈ ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తే మద్యం ఎక్కువగా సేవిస్తే ఏమవుతుంది అంటే దీంట్లో ఉండేటువంటి ఎసిటాల్ డీహైడ్ దీంట్లో ఉండేది ఏంటి ఎసిటాల్డిహైడ్ అనేటువంటిది దేనిగా మారిపోతుంది అంటే ఫైబ్రోసిస్ సిరోసిస్కు దారితీయడం అనేటువంటి జరుగుతుంది అంటే జనరల్గా మద్యం తాగితే ఎస్టాల్డిహైడ్ మొత్తం కూడా చివరికి యూజ్ అవుతూ ఉంటుంది మామూలుగా మద్యం తాగితే ఎస్టాల్డిహైడ్ యూజ్ అవుతూ ఉంటుంది ఎస్టాల్డిహైడ్ ఎస్టేట్గా మారి ఆ తర్వాత ఎస్టైల్ కోఎంజియమ్గా మారి క్రెబ్సైకిల్లో యూజ్ అవుతూ ఉంటుంది జనరల్గా తక్కువగా తాగుతాయి అలా కాకుండా మద్యం విపరీతంగా ఎక్కువగా తాగినట్లయితే ఎస్టాల్ డేహైడ్ అనేటువంటిది క్రెబ్సైకిల్లో యూజ్ కాకుండా ఏమవుతుంది అంటే ఫైబ్రోసిస్కు సిర్రోసిస్కు దారితీస్తుంది అంటే కాలేయం వాయడానికి కాలయం కావడానికి దారితీస్తుంది జనరల్గా అడుగుతూ ఉంటారు మద్యం సేవించేటువంటి వారిలో ఏం ఎక్కువగా దెబ్బతింటుంది అంటే కాలేయం ఎక్కువ దెబ్బతింటుంది కారణం ఏంటంటే ఎస్టాల్డిహైడ్ నుంచి అది యూజ్గా కాదు ఫైబ్రోసిస్ సిరోసిక్స్ దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం నెక్స్ట్ ఉష్ణోగ్రత క్రమతవయవం అని అన్నాం ఉష్ణోగ్రత అంటే హీట్ను కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంది మనకు బాడీ టెంపరేచర్ అనేటువంటి సర్టెన్ టెంపరేచర్ అవసరం ఎవరికైనా కూడా మనము మామూలుగా ఫారెన్ హీట్లో చెప్పినట్టయితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అని అంటూ ఉంటాము అదే సెంటీగ్రేడ్లో చెప్పినట్టయితే థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేట్ అంటూ ఉంటాం ఈ మినిమం టెంపరేచర్ను కూడా మనకు అందించేటువంటిది ఎవరు అంటే కాలేయం అనేటువంటిది అందిస్తూ ఉంది నెక్స్ట్ చేయండి పిండ దశలో ఉన్నప్పుడు అంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంగా ఉన్నప్పుడు ఈ కాలేయం ఏం చేస్తుందంటే రక్త కణ ఉత్పాదకాంగం అంటే రక్త కణాలను తయారు చేయడానికి తోడ్పడుతుంది అంటే పిండంగా ఉన్నప్పుడు రక్త కణాలను తయారు చేసేది ఎవరు అంటే కాలేయం అలా పుట్టిన తర్వాత రక్త కణాలు అనేటువంటి మనకు బోన్ మ్యారోలో తయారైతే మనం నేర్చుకున్నాం చాలాసార్లు తర్వాత దశలో ఇది ఏం పనిచేస్తూ ఉందంటే ఎర్ర రక్త కణాలను విచ్చిత్తి చేస్తూ ఉంది అంటే ఈ ఎర్ర రక్త కణాలు వయసు అయిపోయినటువంటి ఎర్ర రక్త కణాలు వన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత చనిపోయినటువంటి ఎర్ర రక్త కణాలు ప్లీహంలో ఎక్కువగా విచ్చిత్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత సెకండ్ ఇక్కడ కాలంలో కూడా విచిత్ అవుతూ ఉంటాయని చెప్తా ఉన్నాం నెక్స్ట్ కుఫర్ కణాలు కుఫర్ కణాలు అనేటువంటివి ఒక రకమైన భక్షక కణాలు ఇవి ఎక్కడ ఉంటాయంటే సైన్ సైడ్స్ లోపల ఉంటాయి కోటరాబాలు అన్నాం కదా మనము రజ్జువుల మధ్యలో స్పేస్ ఉంది కదా ఆ కోటరాబాల్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి భక్ష కణాలు అంటే ఏవైనా దీని లోపలికి ఏమంటారు హాని కలిగించేటువంటి జీవులు ఏవైనా ప్రవేశ సూక్ష్మజీవులు ప్రవేశిస్తే వాటిని డైరెక్ట్గా తినడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా కాలేయం అనేటువంటిది ఇంకో పని ఏం చేస్తుంది అంటే విష పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని విషరహితం కూడా చేస్తూ ఉంటుంది విషం ఉండేటువంటి పదార్థాలను విషరహితం చేస్తే డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్గా కూడా పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ స్టిల్లెట్ సెల్స్ ఐటో సెల్స్ అని అంటూ ఉంటాము ఈ జనరల్గా ఇవి ఫ్యాట్ సెల్స్ కొవ్వు కణాలు ఈ విటమిన్ ఏను స్టోర్ చేసేటువంటి కణాలు మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు హెపటైటిస్ బి వైరస్ అనేటువంటిది కాలేంలోకి ప్రవేశిస్తే ఈ బి వైరస్ అనేటువంటిది లాంగ్ టైం ఒకవేళ కాలే లోపల ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ఈ స్టెల్లెట్ సెల్ ఐటో సెల్ ఏదైతే ఉందో అదేమవుతుంది అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల ఇది మారిపోతుంది కన్వర్షన్ జరుగుతుంది ఫ్యాట్ సెల్ కాస్త దేని సెల్గా మారిపోతుంది అంటే మయోఫైబ్రోబ్లాస్ట్ సెల్గా మారిపోతుంది ఫైబ్రోబ్లాస్ట్ సెల్ అంటే ఏంటి అంటే ఈ కొల్లాజన్ ఫైబర్స్ను తయారు చేసేటువంటి సెల్గా మారిపోతుంది దీనివల్ల కొల్లాజన్ ఫైబర్స్ కొల్లాజన్ తంతువులు ఎక్కువగా తయారైపోయి కాలేయం లోపల ఇవి పేరుకుపోవడం వల్ల కాలేయం అనేటువంటి మెత్తగా కాకుండా గట్టిగా తయారై కాలేయం వాపుకు గురవుతుంది దీనివల్ల కూడా ఈ లివర్ సిర్రోసిస్ అనేటువంటి ఫైబ్రోసిస్ అనేటువంటి వ్యాధి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఈ స్టెల్లెట్ సెల్స్ వల్ల అంటే నార్మల్గా ఉంటే ఇది విటమిన్ ఏ స్టోర్ చేస్తుంది ఇది ఫ్యాట్ సెల్ అంట ఒకవేళ ఈ బి వైరస్ అనేటువంటిది హెపటైటిస్ బి వైరస్ అంటే లాంగ్ టైమ్ అటాక్ అయితే ఇరిటేషన్ జరిగితే అప్పుడు ఆ కణం దేనిగా మారుతుంది అంటే మయోఫైబ్రోబ్లాస్టెల్గా మారుతుంది అని చెప్తున్నా ఇది స్టెల్లైట్ సెల్ యొక్క ఉపయోగం ఇది కాలేయం యొక్క విధులు ఓకేనా కాలేయము కాలేయం సంబంధించినటువంటి విధులను గురించి మనం నేర్చుకున్నాం దీంతో కాలేయంకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందించడం జరిగింది ఓకేనా నా ఛానల్ నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ కూడా మనము తప్పకుండా చెప్పాల్సి వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టాపిక్ వచ్చేసి ఇక పక్కలే బెల్ సింబల్ ఉంటుంది నొక్కండి ఏమైనా నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు చేస్తే డెఫినెట్గా మీకు నోటిఫికేషన్ రూపం లోపల ముందే రావడం అనేటువంటిది జరుగుతుంది మళ్ళీ చాలా విషయాలు అనేటువంటివి నేను నా ఛానల్లో ఉంచడం జరిగింది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలినటువంటి అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ అనేటువంటిది ఒకసారి మీరు చూసుకోండి సపోర్ట్ చేయాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసినట్లయితే మీకే కాకుండా మీ మిత్రులకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఆల్ ఆఫ్ యూ బాయ్ థ్యాంక్ యూ